ముందుగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రాధాన్యత సంతరించుకునే అంశాలు ఏవై ఉండొచ్చు సార్? వాస్తవానికి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ పాటిగా జరిగి ఉండాల్సింది. ఎందుకంటే సంప్రదాయం ప్రకారం, ఆనవాయితీ ప్రకారం చూస్తే నవంబర్ డిసెంబర్ నెలల్లో కనీసం ఒక వారం రోజులు లేదా కనీసం 2-3 రోజులు అయినా కానీ సమావేశాలు నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అలానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగి సుమారు సెప్టెంబర్లో బహుశా అప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలల గ్యాప్ వస్తుంది. అసెంబ్లీ సమావేశానికి సమావేశానికి మధ్య కనీసం 6 నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశం అవ్వాలనేది నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరగా సమావేశాలు నిర్వహించాల్సినటువంటి అనివార్యత ఉంది. అలానే బడ్జెట్ సెషన్ కూడా దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి, సాధారణంగా మార్చిలో ప్రారంభిస్తారు బడ్జెట్ సెషను. ఈ తేదీల్ని దృష్టిలో ఉంచుకునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి చివరి వారంలో అసెంబ్లీ సమావేశం నిర్వహించాలనేటువంటి ఆలోచనతో ఉంది. అలానే ఒక 20-25 రోజుల వరకు ఈ సమావేశాలు నిర్వహించాలి. అనేక అంశాలు, ఎందుకంటే డిసెంబర్లో జరగాల్సిన సమావేశాలు కూడా జరగలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎజెండాను కూడా ఈ బడ్జెట్ సెషన్లోనే పూర్తి చేయాలి. అలానే బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ సమావేశాల్లో కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఏపీ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ 20-25 రోజుల ప్రణాళికకి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. ఇందులో కీలకమైనటువంటివి 2 అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 2 జాతీయ అంతర్జాతీయ స్థాయి సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫిబ్రవరి మార్చి 2-3 తేదీల్లో జరగబోయేటువంటి ఇన్వెస్ట్మెంట్ సమిట్ ముఖ్యంగా విశాఖ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలపైన ఒక షో కేస్ కింద ఈ షోని వైసీపీ నేతలు చెబుతున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఆ తేదీలు కాన్ఫ్లిక్ట్ కాకుండా అలానే మార్చి నెలలో మరొక ముఖ్యమైనటువంటి సమావేశాలు, మార్చి నెల ఆఖరిలో జరిగేటువంటి సమావేశాలు G20 సమ్మిట్కి సంబంధించి దేశవ్యాప్తంగా 200 వరకు సమావేశాలు జరగబోతున్నాయి. G20కి సంబంధించినటువంటి వివిధ గ్రూపులకు సంబంధించినటువంటి అందులో కీలకమైనటువంటి 20 సమావేశాలు ఉన్నాయి. వాటిలో ఒక సమావేశం విశాఖ కేంద్రంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ తేదీలు క్లాష్ కాకుండా అసెంబ్లీ సెషన్ పూర్తి చేసేటువంటి క్రమంలో ఒక 20-25 రోజుల షెడ్యూల్కి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. ఈ షెడ్యూల్లో అత్యంత కీలకమైనటువంటి అంశం ఈసారి